మందు మగువ మాఫియాలకు సంబంధించిన విషయాలు విశేషాలు విని తెలుసుకుని వీలైతే చూసి ఆనందిద్దామనుకునే వాళ్లకు ఆర్జీవీ అంటే ఖచ్చితంగా ఇష్టమవుతుంది. అయినా నిత్య వివాదాలతో సావాసం చేసే రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమైన పేరే. చాలా మంది రామ్ గోపాల్ వర్మ కాదు రాంగ్ గోపాల్ వర్మ అంటూ ఉంటారు. అదే పేరుతో ఆయనపై ఒక సినిమా కూడా తీశారనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఆ ఉపోద్ఘాతం ప్రస్తావన ఎందుకు అంటే, ఎవరిని లెక్క చేయను, ఎవరికి భయపడను అంటూ గొప్పగా బిల్డప్ ఇచ్చుకునే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వణికిపోతున్నారు. నా సినిమా నా ఇష్టం వచ్చినట్లు తీస్తాను, మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే మానేయండి అని ధీమాగా చెప్పే రామ్ గోపాల్ వర్మ తన వ్యూహం విడుదల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక విషయం ఏంటంటే, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ చర్చా వేదికలో ఆర్జీవీ తలపై 1,00,000 రూపాయలు ఫత్వా ప్రకటించారు. ఆ ప్రకటనే ఇప్పుడు ఆర్జీవీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. ఎన్నో మాఫియా సినిమాల్లో హత్యాకాండను అత్యంత బీభత్సంగా చూపించిన రామ్ గోపాల్ వర్మ తన తల వద్దకు వచ్చేసరికి ఆ తలను ఎక్కడ దాచుకోవాలో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. వాస్తవానికి కొలికపూడి శ్రీనివాసరావుకు ఆర్జీవీ తల తెచ్చిన వారికి 1,00,000 రూపాయలిచ్చే ఆర్థిక స్తోమత ఉందా లేదా అన్నది అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆయనకు అంత ఆర్థిక స్తోమత లేదు. మరి అలాంటి వ్యక్తి ప్రకటనకు ఆర్జీవీకి అంత బెదిరిందుకు? దీనికి సమాధానం కావాలంటే ఆయన కొలికపూడి శ్రీనివాసరావుపై చేసిన ఫిర్యాదును ఒకసారి చూడాలి. రామ్ గోపాల్ వర్మ ఉండేది హైదరాబాద్ లో. కొలికపూడి శ్రీనివాసరావు టీవీ ఛానల్లో చేసిన ప్రకటన హైదరాబాద్ లోనే. అటువంటప్పుడు రామ్ గోపాల్ వర్మ నిజంగా ఫిర్యాదు చేయదలుచుకుంటే హైదరాబాద్ లో చేయాలి, కానీ ఆయన ఆల్ ది వే విజయవాడకు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేశారు. ఇంకేముంది, అది తమ పరిధిలోకి వస్తుందా రాదా అన్నది కూడా చూసుకోకుండా ఏపీసీఐడి రంగంలోకి దిగిపోయింది. హైదరాబాద్ వచ్చి మరీ కొలికపూడి ఇంటిపైకి వెళ్లి మరీ హడావిడి చేసింది, నోటీసులు ఇచ్చి విజయవాడ విచారణకు పిలిచింది. విచారణకు వచ్చిన కొలికపూడిని అరెస్ట్ చేసినంత పని చేసింది. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ప్రశ్నలు వేసి వేసి ఆ తర్వాత మళ్లీ పిలిస్తే రావాలని చెప్పి వదిలేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్జీవీ వ్యూహం సంగతేంటో తెలియదు గాని జగన్ తాడేపల్లి ప్యాలెస్ వ్యూహకుట్రో కుట్ర వ్యూహమో ఉందని మాత్రం పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే తన విధానాలను విమర్శించేవారు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారు ఎవరైనా సరే ఉండాల్సింది జైల్లోనే అన్నట్లుగా వ్యవహరించే జగన్ నిత్యం తన ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ విమర్శిస్తూ నిలదీసే కొలికపూడి విషయంలో మరోలా ఎందుకు వ్యవహరిస్తారు? అందుకే ఆర్జీవీ ద్వారా ఫిర్యాదు చేయించి కేసులతో వేధించే వ్యూహం జగన్ సర్కార్దేనని అంటున్నారు. నిజమే మరి, వ్యూహం వారిదే కదా.